అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. మార్గాని ఎస్టేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొయ్యా మోషనరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, టీడీపీ జనసేనల మధ్య జెంటిల్మెన్ ఒప్పందాలు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజమహేంద్ర నగరాన్ని గ్రేటర్ గా మార్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన జీవోను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. స్మార్ట్ సిటీగా రాజమహేంద్ర నగరాన్ని ఎంపిక చేస్తే 500 కోట్ల నిధులను కేంద్రం నుంచి రాబట్టేందుకు వీలుంటుందన్నారు. మోటిన్ ఫైనాన్స్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు లోపల ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది. మీకు అంతా కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ దాని గురించి ఏదైతే ఎపిసోడ్ జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఏ రకంగా మోసం చేసి వంచే కార్యక్రమం ఏ రకంగా చేస్తున్నారో కూడా మీరు అంతా కూడా చూశారు. అంతేకాకుండా మోటిన్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా రాకపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రయత్నం చేశారో రాష్ట్రానికి బీసీ వర్గాలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ రకంగా అన్యాయం చేశారో చేస్తున్నారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అవగతమే. ఈ రోజున ప్రధానంగా ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా కోర్టులో ఏ రకంగా వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో చాలా సాహసోపేతంగా ముఖ్యమంత్రి గారు 10% నిర్ణయాన్ని బీసీలందరికీ కూడా 24% కాదు కోర్టు ఏ రకంగా కొట్టేసినప్పటికీ కూడా జనరల్ కోటాలో ఒక 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా కూడా నైతికత లేదు. చంద్రబాబు నాయుడు గారికి బీసీల గురించి మాట్లాడేదానికి ఏ రకంగా కూడా నైతికత లేదు. పిల్లనిచ్చిన సొంత మామని ఏ రకంగా అయితే వెన్నుపోటు పొడిచారో ఇవాళ బీసీ వర్గాలన్నింటిని కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొని ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాము. ఎస్టీలు కానీ బీసీలు కానీ మార్కెట్ యార్డుల్లో కానీ అలాగే దేవస్థానంలో కానీ ఎక్కడో అరాకుర మరి ఉండేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అయితే కనుక ఒక్క ఎస్సీకి మాత్రమే 200 చిల్లర మార్కెట్ యార్డుల్లో ఒక్క మార్కెట్ యార్డ్ మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు చూసినట్టయితే కనుక 50% ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఈ రోజున రిజర్వేషన్ పద్ధతిలో చట్టం చేసి వారికి స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలోనూ కూడా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున గతంలో మొన్న ఎన్నికలు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు 59% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని పెడితే కనుక తెలుగుదేశం నాయకుడు మరి కోర్టుకెళ్ళి దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం.